ప్రజల ఆశీర్వాదంతో వారి దయతో మూడోసారి కూడా ముచ్చటగా కేసీఆర్ రాహుల్ గాంధీ మీద సంస్కారం లేకుండా కేటీఆర్ మాట్లాడారని జాన్ రెడ్డి గారితో మాట్లాడారు. మాకు సంస్కారం గురించి కాంగ్రెస్ పార్టీ నుంచి నేర్చుకునే కర్మ మాకు పట్టలేదు. ఎందుకంటే ఒక దొంగను తీసుకొచ్చి 50 కోట్లకు ఆ పదవి అమ్ముకునే దౌర్భాగ్య పార్టీ. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి అమ్ముకుంటారు, అసెంబ్లీలో సీట్లు అమ్ముకుంటారు. అలాంటి వాళ్ళ దగ్గర సంస్కారం గురించి శుద్ధులు చెప్పాల్సిన అవసరం లేదు. సంస్కారం గురించి చెప్పాలంటే జానారెడ్డి గారు పెద్దలు, వారు వాళ్ళ పార్టీ అధ్యక్షుడికి చెప్పాలి. కేసీఆర్ గారికి పిండం పెట్టమన్నప్పుడు ఏం పోయింది? సంస్కారం తీసి రాళ్లతో కొట్టి చంపాలన్నప్పుడు ఇదే జానారెడ్డి గారు నోరెందుకు పెగలలేదు? సంస్కారం గురించి మాకు కాంగ్రెస్ సన్నాసుల నుంచి నేర్చుకునే అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవిని అమ్ముకునే దిక్కుమాలిన పార్టీ, సీట్లు అమ్ముకునే దగుల్బాజీ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ నాయకులే కదా ఈడీకి పోయి కంప్లైంట్ ఇస్తున్నారు మా అధ్యక్షుడు డబ్బులు వసూలు చేస్తున్నాడని. అలాంటప్పుడు మాకు సంస్కారం గురించి వాళ్ళకి నేర్చుకోవాల్సిన కర్మ. ఎన్నికల రణరంగంలో వెనుజూపు పారిపోయినారంటే రాజీనామా చేయమంటే పారిపోయింది విశాఖటి గారు. ఒకసారి ఎన్నికల్లో కూడా విజయముడని పరిగెట్టినట్టున్నారు చూడాలి వాళ్ళు. నేను నిన్న చెప్పాను వాళ్ళకి 119 స్థానాల్లో దాదాపు 100 స్థానాల్లో అభ్యర్థులు లేరు బీజేపీకి, 40 స్థానాల్లో అభ్యర్థులు కాంగ్రెస్కి లేరు. సరిగ్గా వాళ్ళు కలలు కనొచ్చు ఏమైనా చేయొచ్చు, కానీ వాస్తవం ఈరోజు క్షేత్రస్థాయిలో ప్రజలు మాతో